हेलो हंगरी बर्ड्स, वेलकम बैक टू अवर चैनल। ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్ తో ఎప్పుడూ ఒకటే రకంగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అలాగే టేస్టీగా ఎగ్ టొమాటో పొరట్ ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం। ఇది చాలా టేస్టీగా ఉంటుంది। ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని 5 టు 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటమనే వరకు వేయించుకొని తర్వాత 5 టు 6 చిల్లీస్ ని ఇలా బార్గా కట్ చేసుకొని వేసుకోండి। ఇక్కడ నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను। తర్వాత కొద్దిగా పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ salt లేదా క్రిస్టల్ salt ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। salt వేయటం వల్ల ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి। ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోండి। ఆనియన్ ఎక్కువగా వేసుకోవటం వల్ల మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది। ఆనియన్ ఈ విధంగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి। ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోండి। ఇక్కడ నేను 5 పెద్ద టొమాటోస్ ని తీసుకున్నాను। మీకు కుదిరినంత మటుకి చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి। ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకోండి। ఒక 10 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా టొమాటో మగ్గుతుంది। తర్వాత గరిటతో కొద్దిగా స్మాష్ చేసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది। ఇప్పుడు మీ టేస్ట్ కి తగినంతగా కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడర్ ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోవాలి। ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 3 ఎగ్స్ ని యాడ్ చేసుకోవాలి। మీకు ఇంకా ఎక్కువ ఎగ్స్ కావాలి అన్న యాడ్ చేసుకోవచ్చు। తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి। ఒక 5 మినిట్స్ తర్వాత మనకి కోడిగుడ్లు ఈ విధంగా కొద్దిగా ఉడుకుతాయి। ఇప్పుడు ఒకసారి కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకొని మీకు ఎగ్ చిన్న పీసెస్ గా కావాలి అంటే చిన్నగా ఉంచుకోండి, లేదు పెద్దగా కావాలి అంటే పెద్దగా ఉంచుకొని లాస్ట్ గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి। అంతే, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కోడిగుడ్డు పొరుటు రెడీ అయిపోయింది। ఇది రైస్ లోకి మాత్రమే కాదండి, చపాతి, పుల్కా, పరోటా ఇలా అన్నింటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది। మరి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి।